కోవిడ్ నివారణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ప్రతిరోజు కూడా దీని మీద సమీక్ష నిర్వహిస్తున్నాము. 1077 అనే కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉన్నప్పటికీ ఇంకా ప్రజల నుంచి ఇంకొంత సహకారం మేమందరం కూడా కోరుతున్నాం. వారందరూ కూడా కోవిడ్ బారిన పడకుండా చాలా చిన్న చిన్న కార్యక్రమాలతోటే వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, అలాగే సామాజిక దూరాన్ని పాటించడం అనేది విధిగా ప్రతి ఒక్కరూ నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా చోట్ల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా మేము లాక్డౌన్ విధించుకుంటాము అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారికి సహకరించవలసిందిగా వాళ్ళు కూడా అడగడం జరుగుతోంది. అలాగే గూడూరు, ఆత్మకూరు, పొదలకూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో మనం ఇప్పటికే లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఈ కోవిడ్ ప్రబలడాన్ని ఇంకా తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో దానికి అనుగుణంగానే నెల్లూరు నగరంలో కూడా ఈ వ్యాప్తి తగ్గించడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ వారి టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మార్నింగ్ 6 to 1 వాళ్ళు దుకాణాలు అన్నీ తెరిచి ఉంటాయి. వారందరూ కూడా వారికి కావాల్సిన వస్తువులు అవి తీసుకుంటూ మిగతా టైంలో సాధ్యమైనంత వరకు స్వచ్ఛందంగా వారు ఇళ్ళకే పరిమితం అయి ఈ కోవిడ్ ప్రబలకుండా ఉండడానికి తోడ్పాటు చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.